నమస్కారం, జెప్టి వార్తలకు స్వాగతం. వన్పర్తి జిల్లా కేంద్రంలోని ఎంవైఎస్ ఫంక్షన్ హాల్లో అప్లోటాక్సిన్ శిలీంద్రరహిత వేరుశనగ సాగు ఎగుమతి అవకాశాలపై నిర్వహించిన సమావేశానికి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ 2013కు ముందు అప్లోటాక్సిన్ శిలీంద్రం గురించి ఎవరికి తెలియదని, అయితే ఈ అప్లోటాక్సిన్ శిలీంద్రం కారణంగా వ్యాధులు వచ్చేందుకు ఆస్కారం ఉందని, యూరప్లో దీనిపై పెద్ద ఎత్తున అధ్యయనం నిర్వహించారని తెలిపారు. యూరప్ దేశాల్లో వేరుశనగ వినియోగం చాలా ఎక్కువ మొత్తంలో ఉంటుందని, అయితే నాణ్యమైన వేరుశనగ మాత్రమే వారు కొనుగోలు చేస్తారని తెలిపారు. వన్పర్తి ప్రాంతంలో పండే వేరుశనగకు మంచి పేరుందని, ముఖ్యంగా ఇక్కడి వేరుశనగ పంటలో అప్లోటాక్సిన్ శిలీంద్రం లేనందుకు ఇతర దేశాలకు ఎగుమతి చేసేందుకు ఆస్కారం ఉందని అన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడంతో పాటు జిల్లా రైతులు భవిష్యత్తులో అప్లోటాక్సిన్ లేని వేరుశనగను ఉత్పత్తి చేసి ఇతర దేశాలకు ఎగుమతి చేయడం ద్వారా మంచి లాభాలు పొందాలని, ఇందుకుగాను రైతులు వేరుశనగ వ్యాపారులు కృషి చేయాలని ఆమె కోరారు. అవి అన్నింటితో పాటు అప్లోటాక్సిన్ అవుతుంది. ఫైబర్ సీడ్ తీసుకుంటారు, దీంతో ఒక మాట ఉంటుంది, మీరు వాళ్ళదే గ్రౌండ్ నట్ కొంటారు, ఎక్కడెక్కడ అవి అన్ని ఒక సైకిల్ ఉంది, అది మాకు తెలుసు. బట్ అదే గ్రౌండ్ నట్ కదా మీరు తీసుకొని ఎక్స్పోర్ట్ చేసారు, మీరు డైరెక్ట్ గా చేయలేదు. నేను చెప్తున్నాను అది రెండు స్టెప్లు. ఒకటి, తప్పనిసరిగా సీడ్ పైన దృష్టి పెట్టడానికి ఉంది. సీడ్ పైన దృష్టి పెట్టకపోతే మీకు అప్లోటాక్సిన్ కానీ కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు మీ వరకు వచ్చిన వరకు అప్లోటాక్సిన్ ఎప్పుడైనా తగ్గదు. బట్ రెండుది విషయం కూడా ఉంది, ఇప్పుడు ఏ కారణం వల్ల ఇక్కడ అంత స్టడీ ఎవరైనా చేయలేదు, ఏ కారణం వల్ల అప్లోటాక్సిన్ తక్కువ అవుతుంది మాకు కూడా తెలియదు, ఇప్పుడు వస్తుంది కదా. వన్పర్తి జిల్లా రిజర్వ్ పోలీస్ 1993 బ్యాచ్ కు చెందిన హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్ గౌడ్ శుక్రవారం 44వ జాతీయ రహదారి బూత్పూర్ సమీపంలోని పోతులమడుగు స్టేజ్ దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో వెంకటేశ్వర్ గౌడ్ మృతి చెందారు. జిల్లా ఎస్పీ అప్పూర్వరావు ఆయన స్వగ్రామంలో నిర్వహించిన అంత్యక్రియలకు హాజరై ఆయన భౌతిక గాయానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కానిస్టేబుల్ వెంకటేశ్వర్ గౌడ్ పార్థివ దేహానికి శనివారం పోలీసు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. వన్పర్తి జిల్లా కేంద్రంలో శనివారం వినాయక చవితి మొహరం పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశానికి అధికారులు సమయపాలన పాటించలేదని పలు రాజకీయ పార్టీల నాయకులు శాంతి సమావేశాన్ని బహిష్కరించారు. బహిష్కరణ అనంతరం నిర్వహించిన శాంతి సమావేశానికి అధికారులు రాకుండా వారి కింది స్థాయి అధికారులను పంపించడంతో అఖిల పక్ష నాయకులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సమావేశంలో విద్యుత్ బిల్ ప్రతి ఒక్కరూ వినాయక మండపం వారు కట్టాలని, మద్యం దుకాణాలపై నిఘా ఉంచాలని, ఆన్లైన్లో పోలీస్ అనుమతి తీసుకోవాలని, నిమజ్జనం దగ్గర ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చూస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ చంద్రారెడ్డి, ఎంఆర్ఓ ఎక్సైసీఐ సుభాష్, మున్సిపల్ కమిషనర్ రంజిత్ కుమార్ రెడ్డి, టౌన్ ఎస్ఐ ఉమ, రూరల్ ఏఎస్ఐ బాలయ్య, అఖిల పక్ష నాయకులు తదితరులు పాల్గొన్నారు. అధికారులు సమయం పాటించకపోతే రాజకీయ పార్టీ నాయకులు అన్ని కూడా వదిలిపెట్టి ఇలా సమయం ఇచ్చిన టైంకు మేము అన్ని పార్టీలలో ఇక్కడ అటెండ్ అయినాం. ఇప్పుడు ఆగ్రహం ఉన్న భోజనాలు షుగర్ పేషెంట్ ఉన్నప్పుడు అధికారుల మీద గౌరవంతోన మరి ప్రతిసారి అనుమతి తీసుకుని కమిటీ మీటింగ్లకు రావడం, వచ్చిన అధికారులు లేనప్పుడు మేము ఎంత గంటల వరకు తరబడి వేచి చూడడానికి మాకు కూడా ఓపిక ఉంది. అధికారులు ఉండాలి కదా,
తీసుకొస్తే చాలా మంది చనిపోవడం జరిగింది. ఆ ఎలక్ట్రిసిటీ పరంగా కూడా కొంత చర్యలు తీసుకోవాల్సి ఉంది. మెయిన్ కరెంటు పోకుండా ఒకటి, తర్వాత టౌన్లో వాటర్ ఫెసిలిటీ కల్పించడం, రోడ్లకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా ట్రాఫిక్ ప్రాబ్లమ్స్ కాకుండా చూడాలి. నిర్వాహకుల నెంబర్ దగ్గర కూడా మొత్తం కూడా డిపార్ట్మెంట్ దగ్గర ఉండాలి. ఆ ప్రయత్నం చేస్తే మంచి ఉపయోగం ఉంటుంది. దాంతోపాటు ఎలక్ట్రిసిటీ కూడా ఖచ్చితంగా ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎలక్ట్రిసిటీ గతంలో కూడా ప్రమాదాలు జరిగినాయి, అలాంటి ప్రమాదాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అదేవిధంగా సాయంత్రం పూటలు అంటే చివరిగా రాత్రిగా ఎన్ని గంటలకు ముయ్యాలి అనేది కూడా ఇన్స్ట్రక్షన్స్ రూపంలో అమలు చేయాల్సినటువంటి అవసరం ఉంది. పోలీస్ డిపార్ట్మెంట్ ఏంటంటే కొందరు కొంత దగ్గర పోతున్నప్పుడు తెలంగాణ రాజకీయ నాయకులు ఎవరైనా ఉంటే ఉండండి ఎక్కువ అని చెప్పేస్తే ఆడికి ఆ పోలీసుల వాళ్ళు వచ్చేసి ఆమె చట్ట వెళ్ళిపోతున్నటువంటి సందర్భాలు ముందుకుండా. తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళే నిర్వహణ చేసుకున్నటువంటి దానిలో కూడా కొందరు ఉన్నారు. అక్కడ కూడా తెలిసిందంటే పోలీసు వాళ్ళు వస్తారు, సరేలే మనం మళ్ళీ వస్తానా పోతా అని చెప్పేసి మళ్ళీ వెళ్ళడం. అంటే ఈ రకంగా చూసుకుంటే ఒక సగం వివక్ష అనేది కనపడతా ఉంది. అటు రాకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అందరికీ కూడా సమయపాలన అనేది ఖచ్చితంగా కేటాయించాల్సినటువంటి. ఈ ఊరిలో అందరికీ ఉన్న చందాలు వసూలు చేయడం జరుగుతుంది. ఆ చందాలు వాళ్ళకు సరైన రూపంలో రాకపోతే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు ఇప్పుడు ఒక మండపంకు మన ఎంత డబ్బులు కట్టించు. వనపర్తి జిల్లా కేంద్రంలోని దాచ లక్ష్మయ్య ఫంక్షన్ హాల్లో శనివారం సంచార జాతుల విముక్తి దినోత్సవం సందర్భంగా సంచార జాతుల ఉమ్మడి జిల్లా మహాసభ నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి మాట్లాడుతూ పేదలకు ఉపయోగపడే కేసీఆర్ కిట్, ఆసరా పింఛన్ లాంటి అనేక సంక్షేమ పథకాలు ప్రభుత్వం అమలు చేస్తుందని అన్నారు. పాన్గల్ మండలం రేమొద్దుల శివారులోని డిఎట్ కెనాల్ కాలువను రైతులు వారి పొలాల్లోకి నీరు వస్తాయన్న ఉద్దేశంతో తెంపివేశారు. కెనాల్ పక్కలో ఉన్న రైతులతో మాట్లాడి సమస్య పరిష్కరించి బ్యాలెన్స్ ఉన్నటువంటి పనులను ఆదివారంలోగా పూర్తి చేసి పాన్గల్ మండలంలోని మేజర్ గ్రామాలైన గోప్లాపూర్, కిష్టాపురం, అన్నారం, దావాజ్పల్లి గ్రామాలకు నీళ్లు ఇవ్వాలని అధికారులను సంబంధిత కాంట్రాక్టర్ను ఎస్టీసీఎల్ అధికారి అధ్యక్షులు చంద్రశేఖర్ నాయక్ డిమాండ్ చేశారు. రేపు మునిగిపోయినా మేమే బాధ్యత, మేము పై వేలకు చెప్పకుండా కింద వాళ్ళకి చెప్పకుండా ఇటు నుంచి మాకు ఇబ్బంది లేదు, ఇటు లోపల నుంచి కాల్ చేసేయని చెప్తున్నారు. తర్వాత ఇప్పుడు వరకు నడుస్తుంది, అది ఎట్ల కడతావు రోలింగ్ చెప్తావా ఏమన్నా తెగిపోయాడు. పాన్గల్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శనివారం వనపర్తి జిల్లా కలెక్టర్ శ్వేతా మహంతి ఆదేశాల మేరకు ఎంపీడీఓ సాయి బృంద వినాయక చవితి సందర్భంగా పాఠశాల విద్యార్థులకు మట్టి విగ్రహాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఏంటంటే పర్యావరణ సంరక్షణపై మనము గణేష్ చతుర్థి వస్తున్న కారణంగా ఈరోజు ఈ ప్రోగ్రాం పెట్టుకోవడం జరిగింది. బయోడిగ్రేడబుల్ అంటే ఏంటంటే మట్టిలో తొందరగా కలిసిపోయేవి, అవి మనం ఒకసారి వాడిన తర్వాత దాన్ని మళ్ళీ మట్టిలో కలిసిపోవాలి ఏదైనా సరే. ఇప్పుడు అలా కలిసిపోనివి ఏమవుతాయి, తిరిగి మనకే దెబ్బతీస్తాయి. మనం తినే ఆహారంలో ప్లాస్టిక్ వస్తుందని మీకు తెలుసా, అదేమో వాళ్ళు రసాయనాలు వాడతారు. ఆ రసాయనాలన్నీ మనము నిమజ్జనం చేసినప్పుడు మళ్ళీ ఆ నీళ్ళలో కలిసినప్పుడు చేపల ద్వారా చేపలు తింటాయి. కొన్నిసార్లు చేపలు చనిపోతాయి, కొన్నిసార్లు బ్రతుకున్న చేపల్ని మనం తింటాం. మన బాడీలోకి వస్తుంది అది ఆ రసాయనం, ఆర్సెనిక్ అని అట్లాంటి కెమికల్స్ ఏవైతే మనం తీసుకోకూడదో అలాంటివన్నీ మన బాడీ, దానివల్ల ఎన్ని రకాల రోగాలు ఎప్పుడు కని విని ఎరగని రోగాలు వస్తున్నాయి. అవునా కదా, మనం ఏంటంటే ఇంతకుముందు మన తాతలు ముత్తాతలు ఉన్న కాలము మంచిది, అక్కడ ప్లాస్టిక్ ఉన్నావా లేవు, ప్లాస్టిక్ లేకుండా వాళ్ళు బ్రతకలేదా బ్రతికారు, సేమ్ అట్లాగే మనం కూడా ఆ పాత కాలానికి వెళ్దాం. గోపాల్పేట్ మండల కేంద్రంలో 1/9/2019 ఆదివారం ప్రారంభం కానున్న ఓటర్ ధృవీకరణ కార్యక్రమంపై శనివారం బిఎల్ఓలకు అవగాహన కార్యక్రమం తహసీల్దార్ గిర్దావర్ నిర్వహించారు. మీరు ఎక్క నోట్ చేసుకోవాలి, ఎందుకనగా వాళ్ళు వచ్చి మేము మా ఊళ్ళో అట్లా రేపు మాత్రం ఈ పోలీస్ స్టేషన్ల దగ్గర కూర్చోవాలి. మరుసటి రోజు సోమవారం పండగ మధ్య శుభ్రంగా ఉందా అలా ఏమో, రేపు మీ పోలీస్ స్టేషన్ల దగ్గర ఉండడానికి ఏం ఎలక్షన్ ఓటర్ కేర్ నిర్వహించడానికి కూడా మనకు ఒక బ్యానర్ కూడా వేస్తారు ఆరే, వాటిని చేసుకొని మీరు రేపు కంపల్సరీ ఉండాలి. ఇంతటితో చెప్పటి వార్త సమాప్తం. నమస్కారం.